हाय फ्रेंड्स, वेलकम टू वी होमली क्रिएशंस। ఈ వీడియోలో పచ్చి జీడికాయల నుండి జీడిపప్పు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను। ఫస్ట్ మన చేతులకి గ్లౌజెస్ కాని రెండు కవర్స్ గాని వేసుకొని స్టార్ట్ చేయాలి। పదునుగా ఉన్న చాకు గాని కత్తిపీటతో గాని కోసుకోవచ్చు। వీడియోలో చూపిస్తున్నట్టుగా జీడికాయలను ఒక్కొక్క దాన్ని తీసుకొని కట్ చేసుకోవాలి। ఈ జీడికాయలకు జిగురు ఎక్కువగా ఉండి జారిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి। ఈ జీడికాయలను లేతగా ఉన్నప్పుడే కొయడం వల్ల పండు తయారవదు। ఇప్పుడు మనం జీడిగింజలు మాత్రమే కట్ చేసుకొని ఆ పిందెలను పడేసుకోవాలి। జీడికాయలు కట్ చేసేటప్పుడు ఆ పిండి పార్ట్లో పట్టుకొని కట్ చేసుకుంటే మనకి గ్రిప్ బాగా ఉంటుంది। ఇలాగే నెమ్మదిగా అన్ని కట్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కట్ చేయడం అయితే అయిపోయింది। ఇప్పుడు మనం జీడికాయని రెండుగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో నుంచి ఒక్కొక్క బద్దను తీసి లైట్ గా వేడి చేసుకున్న వేడి నీళ్ళలో వేసుకోవాలి। ఇలా వేడి నీటిలో వేసుకోవడం వల్ల దానిపైన ఉండే పొర తేలికగా వస్తుంది। ఇప్పుడు మనం కూరగాయలు మాత్రమే కట్ చేసుకొని రెగ్యులర్ గా కూరలు వండుకుంటూ ఉంటాం। ఈ సీజన్లో జీడికాయలు దొరుకుతాయి కాబట్టి అవి కూడా మన చేతులతో మనమే చేసుకుంటే భలే వెరైటీగా ఉంది। నెక్స్ట్ మనము వేడి నీటిలో వేసుకున్న జీడిపప్పు నుండి పొర ఉంటుంది అని చెప్పాను కదా, ఆ పొరను వేరు చేసుకోవాలి। కొన్ని బద్దలకైతే దానికి అదే ఊడిపోయి వచ్చేస్తుంది, కొన్నిటికి మాత్రం ఉంటుంది, అది మనం చేతితో ఇలా తీసుకున్నా కానీ వెంటనే వచ్చేస్తుంది। ఒక కేజీ కాయలను తీసుకొని కట్ చేసుకొని ఇలా జీడిపప్పు తీసుకుంటే సుమారు 100 నుండి 150 గ్రాములు వస్తుంది। ఫ్రెష్గా ఈ జీడిపప్పుతో వెంటనే కర్రీ చేసుకుంటే గ్రేవీ కర్రీ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంది। ఈ సీజన్లో నేను 2 టైమ్స్ ఇలా చేసుకున్నాను। చూడండి, ఇలా ఒక్కొక్కటి పప్పు నుండి పొర వేరు చేసుకుని లాస్ట్కి మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది। ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు వచ్చేస్తుంది। ప్లీజ్ సపోర్ట్ టు మీ। ఫ్రెండ్స్, ఇదిగోండి జీడిపప్పు రెడీ అయిపోయింది। ఈ ఫ్రెష్ కాజుతో నేను టమాటో జీడిపప్పు కర్రీ చేశాను, చాలా బాగుంది టేస్ట్. మీకు వీలైతే దొరికినప్పుడు ట్రై చేయండి, మీరు ఓన్గా చేసుకొని టేస్ట్ చేయండి। థ్యాంక్ యూ। థ్యాంక్స్ అగైన్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।